అరుణాచలమనిత స్మరించు వరలా అహము నిర్మూలింపుము అరుణాచల. అరుణాచలము నేనే, నేనే అరుణాచలమును, నేనే పరమశివుడను అని ఎవరైతే భావన చేస్తారో, ధ్యానము చేస్తారో, సాధన చేస్తారో, వాళ్ళ అహంకారాన్ని తొలగించి వాళ్లకు స్వస్వరూప సాక్షాత్కారాన్ని ప్రసాదించుము అని తొలి పద్యములో మహర్షి వారు, వాట్ ఇస్ ద గోల్ ఆఫ్ సాధక, సాధకుడి యొక్క లక్ష్యము ఏమిటో, గమ్యము ఏమిటో వివరించడం జరిగింది. మరి రెండవ పద్యములో ఏమి చెప్పారు అన్నది ఈరోజు మీరు శ్రవణం చేయబోతూ ఉన్నారు. అశగు సుందరము పోల్ అహమం నీయుముట్రు అభిన్నమాయిరుపోం అరుణాచల. ఇది తమిళములో మహర్షి వారు స్వయంగా రచించినటువంటిది. తమిళము తెలియకపోయినా ఎందుకు పాడుతూ ఉన్నాను అంటే, ఆ మహితాత్ముని యొక్క పలుకులను కూడా మనము భాష తెలియకపోయినా శ్రవణం చేయడం అపార పుణ్యదాయకము, మహర్షి వారి కృపా కటాక్షదాయకము. దీని అర్థం ఏమిటి అని అంటే, అలగు సుందరములవలి చేరి నేను నీవు ఉందాము అభిన్నమై అరుణాచల. అలగు సుందరములవోలే చేరి నేను నీవు ఉందాము అభిన్నమై అరుణాచల. మహర్షి వారు పరమశివునితో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉండాలో మనకు చెబుతూ ఉన్నాడు. ఎలాంటి రిలేషన్, సంబంధము శివునికి మహర్షి వారికి ఉండాలో మహర్షి కోరుకుంటూ ఉన్నాడు. అరుణాచల, నీకు నాకు ఎలాంటి బంధం ఉండాలో తెలుసునా? అది ప్రభువు దాసుల సంబంధము కాదు, అది ప్రియాప్రేయసి సంబంధము కాదు. నీవు నేను అభిన్నంగా ఉండాలి. అలగు సుందరముల వలె చేరి నేను నీవు, అలగు సుందరముల వలె. ఇక్కడ మహర్షి వారు వారి యొక్క ప్రజ్ఞను చూపిస్తున్నారు. ఈ పద్యములో రెండు యాంగిల్స్లో సాధకులు అర్థం చేసుకోవాలి. అలగు సుందరముల వలె మహర్షి వారి యొక్క తల్లి నామధేయము అలగమ్మ, తండ్రి నామధేయము సుందరమయ్య. సుందరమయ్య అని అంటారు, అలగమ్మ సుందరమయ్య. మా తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా నేను నీవు ఉండాలి అరుణాచల అంటూ ఉన్నాడు. ఏమిటి దీని ఆంతర్యం? లోకములో భార్యాభర్తలు చాలామంది విషయములోన ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు మోహముతో కూడి ఉంటారు. నా భర్త అంటే చాలా ప్రాణమండి అని భార్య అంటుంది, నా భార్య అంటే నాకు ఆరో ప్రాణమండి అని భర్త అంటాడు. దీన్ని ఏమంటారు? మోహము అంటారు. మనుషుల మధ్య సంబంధాన్ని మోహం అంటారు. భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న సంబంధాన్ని దివ్య ప్రేమ బంధము అని అంటారు. మోహము వలన ఇతడు చాలా అందంగా ఉన్నాడు, మంచి పర్సనాలిటీగా ఉన్నాడు, బాగా డబ్బు ఉన్నది, మంచి ఉద్యోగం ఉన్నది, మంచి అధికారం ఉన్నది, మంచి వంశంలో పుట్టాడు, నాకు అన్ని రకాలుగా సరిజోడి వీడు అని ఎప్పుడైతే భార్య అనుకుంటుందో,
అతడి మీద మనసు బారేసుకుంటుంది, మోహములో పడుతుంది. ఇక ఏం చేస్తుంది? అతని చింతనలో ఉంటూ ఉంటుంది. అతని ప్రేమ తనకే దక్కాలి అని కోరుకుంటుంది. అదేవిధంగా పురుషుడు కూడా ఒక స్త్రీ చాలా అందంగా ఉన్నప్పుడు, ధనవంతురాలై ఉన్నప్పుడు, మంచి కళాకారుణై ఉన్నప్పుడు, ఎన్నో టాలెంట్స్ ఉన్నప్పుడు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నప్పుడు భర్త ఏం చేస్తాడు? ఆమె పట్ల మనసు బారేసుకుంటాడు. దీన్నేమంటారు? మోహము అంటారు. ఎప్పుడైతే భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు ఆకర్షణ మోహము అధికంగా ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే అన్యోన్యంగా ఉంటారు, మమైక్యమై ఉంటారు. నా భర్త వేరు, నేను వేరు అని వాళ్ళు అనుకోరు. మమైక్యమై మోహముతో కలబోసుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. బహుశా రమణ మహర్షి వారి యొక్క తల్లిదండ్రులు మంచి అన్యోన్య దంపతులై ఉంటారు. ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమానురాగాలు ఉండి ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రేమ బంధాన్ని, అనురాగ బంధాన్ని మహర్షి వారు కండ్లారా చూశారు. కాబట్టి మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో అలాగా నీవు నేను అభిన్నంగా ఉండాలి. అది నీవు వేరు, నేను వేరు కాదు, అభిన్నంగా ఉండాలి అని మహర్షి కోరుకోవడం జరిగింది. చూడండి, ఎంత జ్ఞాని అయినా, ఎంత యోగి అయినా ఈ లోకంలో పుట్టిన తర్వాత కొన్ని కొన్ని ధర్మాలు వాళ్ళ వెంటబడతాయి. ఇక్కడ రెండవ పద్యములోన ఏం చేశాడు మహర్షి వారు అని అంటే, తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను స్మరించాడు. స్టార్టింగ్లో వినాయక ప్రార్థన చేశాడు. సాక్షాత్ అరుణగిరీశ్వర వరార్హమగు, సాక్షాత్తు అరుణాచలునికి వరం పొందడానికి అర్హమైనటువంటి కార్యాన్ని నేను చేయబోతున్నాను వినాయక, నాకు అభయాన్ని, బ్లెస్సింగ్స్ను ఇవ్వు అని ప్రార్థన చేశాడు. మొదటి పద్యములో అరుణాచలమనిత స్మరించువారల అహము నిర్మూలింపుము అరుణాచల అని పరమశివుడిని స్మరించాడు. రెండవ పద్యములో తల్లిదండ్రులను స్మరిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఎందుకు స్మరిస్తూ ఉన్నాడు అని అంటే, మోహముతో కాదు, సంగత్వముతో కాదు. మహర్షులు, సిద్ధ గురువులు, మునీశ్వరులు ఏవైనా కొన్ని కర్మలు చేశారు అని అంటే అందులో ఎన్నో ఆంతర్యాలు ఉంటాయి, యాంగిల్స్ ఉంటాయి. అవి సిద్ధులకే అర్థమవుతాయి కానీ సామాన్య మానవులకు బోధపడవు. ఇక్కడ ఎందుకు మహర్షి వారు స్మరిస్తున్నారు తల్లిదండ్రులను అని అంటే, కృతజ్ఞత అనేది మనిషికి ఉండాలి. నేను ఈ జన్మలో ఇంతటి గొప్ప యోగినయ్యాను అని అంటే, ఈ దేహం నాకు లభించింది అని అంటే, పవిత్రమైనటువంటి నా తల్లిదండ్రులు ఈ విధంగా నాకు చేశారు అని చెప్పి ఆయన స్మరించి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అంతేకాదు, ఎప్పుడైతే ఈ విధంగా స్మరించడం జరుగుతుందో ఏం జరుగుతుందంటే, తల్లిదండ్రులకు పరమాత్మ యొక్క బ్లెస్సింగ్స్ లభిస్తాయి. ఎవరి అలగమ్మ ఈ సుందరమయ్య? ఎవరు ఈరోజు మనం అలగమ్మ సుందరమయ్య అంటున్నామంటే ఎందుకు అంటున్నాం? అలగు సుందరములవలి చేరి నేను నీవు అని మెన్షనింగ్ ద నేమ్స్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్. ఎప్పుడైతే స్మరిస్తారో ఏం జరుగుతుందంటే, వాళ్లకు సద్గతి కలుగుతుంది. నేను సహస్ర శివలింగాలు స్థాపించాలి అని అనుకున్నప్పుడు ఈ మహాపీఠములోన
తొలి శివలింగాన్ని ఎవరి పేరు మీద పెట్టాను? మా నాన్న పేరు మీద స్థాపించాను. ఎందుకు మా అమ్మ పేరు మీద పెట్టలేదు అని అంటే, 8వ క్లాసులోనే మా అమ్మ చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత నన్ను ఆయన చాలా ప్రేమగా చూసుకున్నాడు. వీడికి తల్లి లేదు అని చెప్పేసి అతను ఎన్నెన్నో సేవలు చేశాడు. నా కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. నేను వెళ్ళిన ప్రతిసారి ఏడ్చేవాడు. నేను కాలేజీకి వెళ్తూ ఉంటే ఆయన ఏడ్చేవాడు. నేను ఇంటికి వస్తూ ఉంటే ఆనందపడేవాడు. మరి అంతేనా, అతని యొక్క వారసత్వం నాకు లభించింది. మా తండ్రి గారికి 16 మంది సంతానం. ఒకనాడు ఆయన గుహలో కూర్చొని ధ్యానం చేశాడు, ఆ సంపత్తి నాకు వచ్చింది. ఒకనాడు ఆయన గ్రంథాలు చదివాడు, ఆ పుణ్యం నాకు లభించింది. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను అని అంటే, నా తండ్రి నాకు చేసినటువంటి మేలు అని తలచి ఆయనకు సద్గతి కలగాలి అని స్థిరలింగేశ్వరుని అతని పేరు మీద చేయడం జరిగింది. తర్వాత స్థాణులింగేశ్వరుడిని మా తల్లిగారి పేరు మీద చేయడం జరిగింది. మరి ఎందుకు చేశాను అంటే, వాళ్ళ పట్ల నాకు మోహం ఉందా, సంగత్వం ఉందా? నాకు ఏ మోహమూ లేదు. ఏ మోహం లేకపోయినా, ఏ సంగత్వం లేకపోయినా ఎందుకు చేశాను ప్రతిష్టలు అని అంటే, వాళ్లకు సద్గతి కలగాలి, వాళ్ళ రుణానుబంధం నుండి విడిపడాలి. రెండే రీజన్స్. ఈ శిష్యులోకి వచ్చిన వాడు ఎవ్వరు కూడా రుణానుబంధాన్ని పెంచుకొని వెళ్ళరాదు, అన్నీ కట్ చేస్తూ పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, కర్మ వాడిని విడిచిపెడుతుంది. లేదనుకోండి, మళ్ళీ కర్మ పట్టుకుంటుంది. మీ నాయన నీకు చాలా చేశాడు, నువ్వేం చేయలేదు అని చెప్పి మళ్ళీ జన్మ. అందుకని నీవెవరో తెలుసుకో, ఇదంతా అహంకార విలాసమే, మాయా విలాసమే, ఇదంతా భ్రాంతి. తల్లి మాయా, తండ్రి మాయా, ఆప్తులు మాయా, బంధువులు మాయా, ఈ లోకమే మాయా, నీవే మాయా చివరకు అని చెప్పినటువంటి మహర్షి ఏమి చేస్తూ ఉన్నాడు? తల్లిదండ్రులను స్మరించడం జరిగింది. ఇది ఒక కోణములు. ఇక నీవు నేను ఎలా ఉండాలి అని అంటే, ఇక రెండవ కోణం చెప్తూ ఉన్నాను. అలగు అనేది తమిళ పదము, సుందరం అన్నది సాంస్క్రిట్ పదం. అలగు అన్నా సుందరం అన్నా ఒకటే మీనింగ్. ఏమిటది? అందము, ఆనందము. సుందరం అంటే అందము, సౌందర్యము. పదాలు వేరైనా భావము ఒక్కటే, అర్థము ఒక్కటే. కనులు రెండైనా దృష్టి ఒక్కటే. అదేవిధంగా పరమశివ, నీవు నేను ఎలా ఉండాలి అని అంటే, అభిన్నంగా ఉండాలి. అలగు సుందరములవలి చేరి నేను నీవు ఉందాము అభిన్నమై అరుణాచల. ఉందాం అభిన్నమై అరుణాచల. పువ్వు తావి, తావి అంటే సుగంధం. పువ్వు దాని యొక్క సుగంధము వేర్వేరుగా ఉండలేవు, మమైక్యమై ఉంటాయి. సూర్యుడు, వెలుగు వేర్వేరుగా ఉండలేవు, మమైక్యమై ఉంటాయి. చంద్రుడు, వెన్నెల వేరువేరుగా ఉండవు, మమైక్యమై ఉంటాయి. అదేవిధంగా నీవు నేను అభిన్నంగా ఉండాలి అని మహర్షి వారు కోరుకోవడం జరిగింది. లోకములో రెండు రకాల భావాలు ఉంటాయి. ఒకటి, నీవు ప్రభువు, నేను దాసుడను. దీన్ని ఏమంటారంటే, ప్రభు దాసుల సంబంధం అంటారు. రమణ మహర్షి
దీన్ని ఒప్పుకోవడం లేదు. ఐ వాంట్ అగ్రీ దిస్ కాన్సెప్ట్. ఇదంతా కూడా అజ్ఞానములో మోహములో జరుగుతున్నది. ఐ ఎలిమినేటెడ్ దిస్ భావ కాన్సెప్ట్ అని ఏం చెబుతూ ఉన్నారు మహర్షి వారు? అద్వైతాన్ని చెబుతూ ఉన్నారు. ద్వైతము వద్దు, దేవుడు వేరు నేను వేరు కాదు, దేవుడు వేరు జీవుడు వేరు కాదు, నీవు పూర్ణానివి నేను అంశను అని కాదు, నేనే నీవు నీవే నేను. దీన్ని అలవర్చుకోవాలి ఎవరైనా సరే. మరి మహర్షి వారు చెప్పింది ఏమైనా కొత్త మార్గమా? కొత్త మార్గమేం కాదు, ఇది ఉన్న మార్గమే, కాకపోతే మరుగుపడిన మార్గం, కాలములో కనుమరుగైన మార్గం. మహర్షులు మునీశ్వరులు వాళ్ళంతా కూడా ఎలా ఉండేవారు? అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అన్నవి ఉపనిషత్తులలో నాలుగు మహావాక్యాలు. అందులో ఒకటి అహం బ్రహ్మాస్మి. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, నేనే భగవంతుడిని, నేనే శివుడను, నేనే అరుణాచల ఈశ్వరుడిని అన్నటువంటి భావనలో ఉండాలి. ఇక్కడ భావనలో ఉండడం అంటే ఏమిటి? సాక్షిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఈ భావంతో ఉంటావో ఏం జరుగుతుంది నీకు అని అంటే, నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అలజడి లేకుండా ఉంటుంది, అశాంతి లేకుండా ఉంటుంది. లేదనుకోండి ఆవేదన వాణ్ణి పట్టుకుంటుంది. భిన్నత్వం అభిన్నత్వం. బాబా నువ్వు వేరు నేను వేరు అని ఒక భక్తుడు అనుకున్నాడు అనుకోండి, వాడికి దుఃఖం తప్పదు. నేనే నీవు నీవే నేను బాబా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి దుఃఖం ఉండదు. భగవంతుడు వేరు నేను వేరు అని ఎప్పుడైతే మానవుడు అనుకుంటాడో వాణ్ణి మాయ పట్టుకుంటుంది. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఫిలాసఫీ. ఎప్పుడైతే దేవుడు వేరు నేను వేరు, నేను జీవుడను దేవుడు వేరుగా ఉన్నాడు అని ఎవడైతే అనుకుంటాడో వాడిని మాయ పట్టుకుంటుంది, దుఃఖం పట్టుకుంటుంది, మోహం ఆవహిస్తుంది. ఇది పరమ రహస్యం. మరి ఎలా ఉండాలి నీవు? నీవు సాక్షిగా ఉండాలి. ఏమి చేస్తున్నా చేసేది నేను కాదు, కర్తను నేను కాదు, మనసు చేస్తుంది, నేను చూస్తూ ఉన్నాను, నాకు సంబంధం లేదు. ఒక వ్యక్తిని బాగా కొడుతూ ఉన్నారు. నీకేమైనా సంబంధం ఉందా? తాదాత్మ్యం ఉందా? ఏమి లేదు. ఎందుకు? అతని బాడి వేరు, నీ బాడీ వేరు. అదేవిధంగా ఒక వ్యక్తి నిన్ను కొడుతూ ఉన్నా, పరాయి వ్యక్తిని కొడుతూ ఉంటే నువ్వు ఎలా చూస్తావో అలా గనక నీ బాడీ విషయంలో చూసావా, నీవు సిద్ధుడవైనావు అని అర్థం. ఇప్పుడు వచ్చి పాటను కొట్టాడు, కానీ అందరూ ఏం చేస్తారు? ఒరే నన్ను కొడతావా నువ్వు? నేను ఎవరనుకుంటున్నావురా? ఇక నీవు తెలంగాణలో ఉండవురా? వాడు ఇంకా ఊగిపోయి ఊగిపోయి వాడిని కొడతాడు. ఏమిటిది? మోహాంధకారం. మోహాంధుడు అంటారు వాడిని. ఒకడు వచ్చి కొట్టాడు నిన్ను, నువ్వు ఏమనకూడదు, అట్లా ఉండాలంతే. ఎందుకు? కన్ను తినేది నువ్వు కాదు, నీ దేహం తింటోంది. ఆ దేహం నువ్వు కాదు, ఆ జీవుడు నీవు కాదు, ఆ మనసు నీవు కాదు. ఏమి తన్నులు తినడము ఏమిటో బాబోయ్ అనుకుంటే లాభం లేదు, నిరాశ ఉండకూడదు. ఏం చేయాలి నువ్వు? సాధన చేయాలి. ఇప్పుడు భర్త కొడుతుండ అనుకోండి, భార్య ఏమనరాదు, కొట్టు నల్లంతే. కొట్టేవాడు ఆగిపోతాడు, ఇదేంటిది
దీనికేమో దయ్యం పట్టిదే నన్ను కొడతదే. తిట్టుకు తిట్టు మాటకు మాట వద్దు. భర్త బాగా తిడుతున్నాడా, నువ్వు ఏం మాట్లాడదు అట్లా చూడాలంతే. ఏమిటిది ఇదేదో సాయిబాబా జీవితం చెప్తున్నట్టు వింటుంది హాయిగా. అప్పుడు నువ్వు ఏం చెప్పాలా? ఏమండి, తిట్టించుకున్నది నేను కాదండి అన్నావనుకోండి. ఏమే, మరి నువ్వెవరువే, నీ పేరేంటి చెప్పు, నీ దయ్యం పట్టింది, ఏం చేస్తాడు? మంత్రగారి దగ్గరికి వెళ్తాడు. ఇదే కర్మ అంటే. నువ్వు సాక్షిగా ఉండాలి.